निजामाबाद जिला वेलपूर मंडल अंकसापूर ग्राम अंतर्गत सीसी रोड बीटी रोड शंकुस्थापन को मुख्य अतिथि एमपीपी भीमा जमुन हाजर अंकसापूर ग्राम में सुमार 1.8 लाख रूपये तो ग्राम अभिवृद्धि पन निधु मंजूर चेसिन मंत्री वेमुल प्रशांत रेड्डी की वारु कृतज्ञतलु तेलिपारु। कार्यक्रम में ग्राम सर्पंच एड्ल राजेश्वर एमपीटीसी पड़गल रवि टीआरएस पार्टी वेलपूर मंडल अध्यक्षुडु नगदर पलुवुरु पाल्गोन्नारु। ఇట్లాంటి కార్యక్రమం ఇటు ఒక దిక్కు రైతులు ఒక దిక్కు మన సామాన్య ప్రజలు బడగు బలహీన పేద ప్రజలను కూడా చూసుకుంటా ఈ నేకవర్గం ముందుకెళ్తున్నారు కాబట్టి యంగ్సబ్ గ్రామ ప్రజలు వారి గ్రామాభివృద్ధి కంపెనీ వారందరి తరపున రంతా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు కూడా ఇక ముందు కూడా ఈ గ్రామంలో ఈ కార్యక్రమం తీసుకున్న అన్నగారిని మరి ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు కూడా ఏ సందర్భం వచ్చినా మీరు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం। జై తెలంగాణ। గౌరవ మంత్రివర్యులు ప్రసన్న రెడ్డి గారు అంకసాపూర్ గ్రామంకు 60 లక్షలు బీటీ రోడ్కు అంకసాపూర్ గ్రామం మధ్యలో నుంచి అనమల్ల నుండి అటు పోచంపల్లి వరకు అలాగే ఎన్ఆర్జీఎస్ నుంచి 48 లక్షల రూపాయలు అలాగే ఇంతకుముందు కూడా ఇక్కడ అంకసాపూర్ గ్రామంలో చాలా మంది రైతులు ఉన్నారు కాబట్టి అప్పుడు పైబెం ట్రాన్స్ఫర్స్ కావచ్చు అలాగే ఇక్కడ ఉన్న చెర్లన్నీ కూడా నింప నీళ్ళతోటి మిసిరి కాగితాలు తీసుకోవడం జరిగింది అలాగే ఇంతకుముందు కూడా సీసీ రోడ్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది అట్లాగే కొన్ని కమిటాలు కూడా ఇవ్వడం జరిగింది। అంకసాపూర్ అంటే అన్నగారికి చాలా ప్రేమ కాబట్టి మన వీడిసి పెద్ద మనుషులు మరి గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపీడీసీలు వీళ్ళందరూ కలిసి అడిగిన వెంటనే ఈ గ్రామానికి మొన్న అంతకుముందు ఒక 20 లక్షలు సీసీ రోడ్లు ఇస్తు మళ్ళా మొన్న 48 లక్షలు ఈ రోజు 48 లక్షలకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది। వాస్తవంగా మంత్రి గారు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అనివార్య కారణం వల్ల అక్కడ అసెంబ్లీలో శాసన మండలి సభ చైర్మన్ మరి వైస్ చైర్మన్ ఎన్నిక ఉంది కాబట్టి సారు సంబంధిత శాఖ మంత్రి కాబట్టి ఇక్కడ ఉండవలసి సీఎం గారి ఆదేశాల ప్రకారం ఉండవలసి వచ్చింది కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా మీరు నిరాశపడవద్దు। అంకసాపూర్ అంటే సారు గారికి చాలా ప్రేమ కాబట్టి ఈ కార్యక్రమం ఉన్న మీరు వట్టి హైదరాబాద్ తిరగకున్నా సరే ఎక్కడ తిరగకున్నా సరే మీరు డబ్బులు ఖర్చు పెట్టుకున్నా సరే కేవలం మన పక్క ఊరైన వేలపూర్కి సార్ వచ్చిన కలిస్తే మీ ఏ కోరికలున్నా ఏమన్నా తీర్చడానికి సార్ సిద్ధంగా ఉన్నాడు అలాగే మనం కూడా సార్కు అదేవిధంగా రుణపడి ఉండాలని ఎందుకంటే ఎన్ని ఏ కార్యక్రమం తీసుకున్న అంకసాపూర్ గ్రామంలో ప్రతిదీ కూడా సార్ ఇవ్వడం జరిగింది। మొన్ననే మన ఏది రేపు గౌరవ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు మాకు మండలానికి ఎన్నో కోట్ల రూపాయలు మొన్ననే 6 కోట్ల సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా కార్యక్రమాలు ఈ రోజు మేము అన్ని గ్రామాలు చేసుకుంటాం అలాగే రేపు పుట్టినరోజు జరుపుకుంటుంది కాబట్టి మా మండల టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ వేల్పూర్ మండలంలో ఉన్నటువంటి ప్రజలందరి తరఫున కూడా మన మంత్రి ప్రశాంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 10 కాలాల పాటు ఇంకా ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుడు చల్లాయించుకోవాలని తన సేవలు ఈ నియోజకవర్గానికి ఎల్లప్పుడూ కూడా ఉండాలని చెప్పి మా మండల పార్టీ పక్షాన మరి మండల ప్రజల పక్షాన కోరుకుంటున్నాం। అలాగే రేపు అందరూ అక్కడ రేపు